సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విశాఖలో ప్రధాని మోదీ టూర్ విశేషాల్ని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ రాత్రి ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తారని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ చెప్పారు. కంచరపాలెం నుండి ఓల్డు ఐటీఐ వరకు 1 కిలోమీటర్ వరకు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ రోడ్ షో ఉంటుంది. అదే రోజు రాత్రి ఐఎన్ఎస్ చోలా గెస్ట్ హౌస్లో ప్రధాని బస చేస్తారు. 12:09 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు పీఎం శంకుస్థాపన చేస్తారు. ఇందులో 152 కోట్లతో చేపట్టే విశాఖ షిప్పింగ్ హార్బర్ ఆధునీకరణ మెయిన్ ఈవెంట్గా చెప్పారు. 100,000కు పైగా మత్స్యకార కుటుంబాలకు ఇది వరం లాంటిదన్నారు. విజయవాడ, నర్సాపూర్, భీమవరం, గుడివాడ, నిర్దవోలు రైల్వే లైన్ డెవలప్ చేశామని జీవీఎల్ చెప్పారు. దీనిలో 50% రాష్ట్ర వాటా ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు. ఏపీలో మిగిలిన రైల్వే లైన్స్ అభివృద్ధి నిలిచిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడమేనని సంచలన కామెంట్ చేశారు. ప్రధాని పర్యటనను రాజకీయ ఇష్యూగా చూడకూడదన్నారు. వైజాగ్ టూర్లో రాజధాని ఇష్యూ లేదన్నారు. అంతేకాదు, ప్రధాని పర్యటన అధికారిక పర్యటన కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆహ్వానంపై పీఎంఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విశాఖ అభివృద్ధికి బీజేపీ బలోపేతం కావడానికి పీఎం టూర్ టేకాఫ్ అవుతుందని జీవీఎల్ చెప్పారు.